अंदर की नमस्कार एसएसवी चैनल की स्वागत नैन पूर्णिम नैन मूर्ज जगह बोनाल गुरी चूप्चो मुझे वीडियो नूप्चा कदा बोड्राई वेड आ बोड्राई वेड अन बोनाने जगा अंत मु मूड रोजल बोड्राई वेड कार्यक्रम चाहिए दागा मूडो रोजना బోనాల వేడుక అనేది చేసుకున్నారన్నమాట ఇది ముందు మీకు చూపించాను కదా ఎవరైనా మీరు ఆ వీడియో గనుక చూడకపోతే నేను డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను అది కూడా మీరు చూడొచ్చు మొదటిసారిగా ఈ వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోని కూడా డిస్క్రిప్షన్ లో పెడతానన్నమాట చూస్తున్నారు కదా ఇవన్నీ మనం బయట పొట్రాయ్ వేడుకకి సంబంధించి ఇవన్నీ ఏర్పాట్లన్నీ అప్పుడు నైట్ టైమ్స్ ఎవ్రీడే ఇలా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట ఇక్కడ నేను ఒక బాబా టెంపుల్లోంచి తీస్తున్నాను ఇది మెయిన్ రోడ్లు ఇది తుమ్కుంట్లో అక్కడ దూరంగా బ్లూ కలర్లో కనబడుతుంది ఆర్చ్ అనేది ప్రతి సందుకి ఆర్చెస్ అనేవి పెట్టాను అని చెప్పాను కదా అలాగే ఇలా గ్రామదేవతలైన ఆ గుళ్ళన్నింటినీ కూడా ముందుగానే అలంకరించారని ముందు వీడియోలో చూపించాను కదా ఆ వీడియోలో చూపించినట్టుగానే వీటికి ముందుగా ఈ గుళ్ళన్నీ డెకరేట్ చేశారు తర్వాత ఈ బోనాల వేడుక అనేది 29వ తారీఖున స్టార్ట్ అయ్యింది ఆ రోజంతా వడ్రాయి వేడుక ఏ రకంగా జరిగిందో అంత్య వైభవంగా బోనాల పండుగ కూడా జరిగింది చూశారు కదా ఇందాక మీకు చూపించిన గుడిని ఈ రకంగా అలా లైటింగ్ అది పెట్టి బోనాలకి అలంకరించారు ముందు వేశారని చూపించాను కదా ఆ గుడి ఇది మార్నింగే కొంతమంది బోనాలు అనేవి సమర్పిస్తున్నారు కానీ ఇక్కడ ఎక్కువగా మార్నింగ్ అనేది ఇవ్వరు బోనాలు ఎక్కువ ఈవినింగ్ ఇస్తారు ఒకళ్ళిద్దరు మాత్రం మార్నింగ్ అనేది మార్నింగ్ నుంచి స్టార్ట్ అయింది ఒక్కొక్కళ్ళు అలా వస్తూ ఉన్నారు ఇది మా ఇంటిలో నుంచి విజన్ అన్నమాట గుడికి వెళ్ళేది చూసారు కదా ఈ ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిపి ఆరతి కార్యక్రమం అనేది చేస్తున్నారన్నమాట గుడి మొత్తాన్ని ఇలా పూలతో లైటింగ్తో బాగా అలంకరించారు అందులో ఈసారి ఎవ్రీ టైము అలంకరిస్తారు పెయింట్లవి వేసి గుడి చుట్టూతా పెయింట్లవి వేసి చేస్తారు కానీ ఈసారి బొట్రాయి వేడుక కూడా ఉంది కాబట్టి ఇంకొంచెం ఘనంగా చేశారన్నమాట చూసారు కదా ఎదురుకుండా ఈ ఇక్కడ ఈ తెచ్చిన బోనాలన్నీ ఇక్కడ వేసి తర్వాత ఆ కుండల్ని పక్కగా పెట్టి అప్పుడు అమ్మవారిని దర్శించుకుంటారు దీపాలు కూడా బోనం పైన పెడతారు కదా ఆ దీపాలను కూడా ఇక్కడ పెట్టారనమాట ఇది అంటే అమ్మవారికి మన మామూలు గుళ్ళో ధ్వజస్తంభం ఎలా ఉంటుందో అలాగా ఎదురుకుండా పెట్టారనమాట ఇక్కడంతా చాలా సందడిగా చాలా జనాలతో నిండిపోయింది గుడి అంతా ఒక్కొక్కళ్ళు బోనం అనేది సమర్పించి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు అయితే ఈ బోనాలు సమర్పించిన తర్వాత మళ్ళీ ఆ కుండ నెత్తి మీద పెట్టుకున్నాక వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలట అలా వెళ్ళిపోతున్నారు ఇక పెద్దలందరూ కొంతమంది ఆడవాళ్ళు కలిసి ఇక్కడ ఆరతి కార్యక్రమం ఇస్తున్నారు నైట్ అన్నమాట ఇది అప్పటికి సుమారుగా 8:00 అలా అవుతుంది ఆ టైంలో ఇంకా ఆరతి చివరిగా ఇస్తున్నారన్నమాట ఇది ముచ్చాలమ్మ గుడి మా ఊర్లో మా స్ట్రీట్లోనే ఈ మా ఇంటి పక్కగానే ముచ్చాలమ్మ గుడి ఇగో ఈవిడే ముచ్చాలమ్మ తల్లి అన్నమాట లోపల మళ్ళీ ఈవినింగ్ కూడా ధూపము దీపము అవన్నీ పెడుతున్నారు ఇక్కడ లోపల ఫోకస్ లైట్ లాంటిది పెట్టారు అందుకని మనకి కలర్ అనేది ఈ రకంగా చేంజ్ అవుతూ కనబడుతుందన్నమాట ఈ ముచ్చాలమ్మ తల్లికి కూడా ఆరతి అగరత్తులు ఇవన్నీ కూడా నైట్ మళ్ళీ చూపిస్తున్నారన్నమాట ఇది ముందు మీ వీడియోలో చూపించాను కదా
ఆ వీడియోలో అమ్మవారు అనమాట అలంకరణతో ఇలా ఉన్నారు. ఈ ఆరతి దానిలో ఈ ఆడవాళ్ళందరూ కలిపి పాటలు రకరకాల పాటలు అనేవి పాడుతూ ఉన్నారు. అయితే నేను ఆ పాటలన్నీ తీసేసానమాట, అవి కాపీరైట్ క్లెయిమ్ అనేది పడుతుంది కాబట్టి అవి వాటిని అయితే ఉంచలేదు. చూసారు కదా ఇలాగా ఇక్కడ ఈ బోనాలు అక్కడ సమర్పించేసి అమ్మవారిని దర్శించుకుని మళ్ళీ కుండలు అనేవి తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ లోపల వచ్చిన వాళ్ళకి బొట్టు అవి పెట్టి ప్రసాదం అది ఇస్తున్నారు. చూసారు కదా అవి ఇదంతా సందడిగా. ఇంకా అలా నైట్ అవుతున్న కొద్దీ కొద్దిగా క్రౌడ్ అనేది తగ్గిపోయింది. తర్వాత ఇది అదే స్ట్రీట్లో స్టార్టింగ్లో మనం ఊర్లోకి ఎంటర్ అయ్యే ప్లేస్లో ఇక్కడ పోచమ్మ గుడి ఉంది. ముందు వీడియోలో కూడా నేను ఈ గుడిని చూపించాను కదా, అక్కడ కూడా బోనాలు కార్యక్రమం అనేది చాలా బాగా జరుగుతుంది. ఈ ముత్యాలమ్మ గుడి కన్నా కూడా ఇక్కడ ఎక్కువ జనాలు అనేది వస్తూ ఉంటారు. ఇది చూసారు కదా, ఇది మన బోనాలు వేడుక ముందు బొట్రాయి దాని గురించి ఏర్పాట్లు ఇవి చేశారు కదా. ఇదిగో చూసారు కదా, ఈ ఇక్కడ ఈ పోచమ్మ గుడికి కూడా ఫుల్ అలంకరించారు పూలతో, మొత్తం డెకరేట్ చేశారు లైటింగ్తోను. తర్వాత ఇది వేప ఆకులు వేప మండలు అన్నీ తెచ్చి ఇలాగే సేమ్ అమ్మవారికి ముందుగా ఇక్కడ ముందు దీపాలన్నది ముందు ఒక గుండంలాగా ఉంటుందన్నమాట, ఆ ప్లేస్లో ఈ వేపమండలు అవి వేసేసి బోనాలు సమర్పిస్తారు. పక్కగానే ఇలా దీపాలన్నీ పెట్టే ప్లేస్ వేరే పక్కగా పెట్టారనమాట. నేను కూడా వెళ్ళాను, ఇక్కడ నాకు గాజులు బొట్టు పళ్ళు పూలు అవన్నీ ఇచ్చారు. చూస్తున్నారు కదా ఒక్కొక్కళ్ళు బోనాలు అనేవి తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ దీపాలు అనేవి పక్కగా పెట్టారనమాట. అక్కడ బోనాలు వాటర్ అది వేస్తూ ఉంటారు, ముందు అమ్మవారికి బోనాలు అవి వేస్తారు, అవి ఇవి తడిసిపోతాయని చెప్పి ఇక్కడ సపరేట్గా పక్కన దీపాలు పెట్టారు. అందరూ వచ్చిన వాళ్ళందరూ బోనాలు తీసుకుని ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత అమ్మవారికి బోనాలు అది సమర్పిస్తున్నారనమాట. చాలా సందడిగా ఎప్పుడు హడావిడిగా సాగుతుందన్నమాట. ఇటు వెహికల్స్ అది వెళ్ళటానికి కూడా ప్లేస్ ఉండదు ఒక్కొక్కసారి అయితే. చూసారు కదా పూలతో బాగా అలంకరించారు ఈ టెంపుల్ని. అయితే ఇక్కడ అన్నీ వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి, మైసమ్మ సాంగ్స్ అన్నీను అవన్నీ నేను తీసేసాను అనమాట. కాపీరైట్ క్లెయిమ్ అనేది ఉంటుంది కాబట్టి అవన్నీ తీసేసి నేను కామెంటరీ అది చెప్తున్నాను. చాలా వైభవంగా సందడిగా సాగింది. నేనైతే ఇంచుమించు చాలా సేపే ఉన్నాను అక్కడ. అయితే మాకు ఈ బోనాలు ఆచారం అనేది లేదు, ఆంధ్రా నుంచి వచ్చాం కాబట్టి. కాకపోతే మాకు అక్కడ ఉగాది టైంలో ఉంటుంది ఇలాంటి కార్యక్రమం అనేది, అది ఇంట్లోనే చేస్తారు అటువంటి కార్యక్రమ నైవేద్యాలు అనేవి అమ్మవారికి. అయితే ఇక్కడ పద్ధతి ఇది అన్నమాట. అయితే ఈ బోనాలు వేడుక ఒకటి మన తెలంగాణలో బతుకమ్మ పండుగ ఒకటి చాలా బాగుంటాయి సందడిగా చూడటానికి, కానీ పనులు పండుగ సాగుతూ ఉంటాయి ఇక్కడ. అవైతే ఎప్పుడు మేము మిస్ అవ్వకుండా చూడటానికి వెళ్తూ ఉంటాము. చూసారు కదండి, ఈ అంగరంగ వైభవంగానే ఈ బోనాలు వేడుక కూడా జరిగింది. ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఈ వీళ్ళు బోనాలు సమర్పిస్తే కొబ్బరికాయలు అవన్నీ తీసి కొడుతూ ఉన్నారు. వాళ్ళు ఇచ్చిన బోనాలన్నీ అక్కడ సమర్పించారు. అక్కడ ఒక ఆమె కూడా ఉన్నారు, వాళ్ళిద్దరూ తల్లి కొడుకులు అనమాట. వాళ్ళే గుడి కార్యక్రమం అంతా నిర్వహిస్తూ ఉన్నారు. వాళ్ళు బోనాల కార్యక్రమం అంతా చూస్తున్నారనమాట. చాలామంది వాళ్ళ దూరం నుంచి వచ్చేవాళ్ళది నైట్ అయిపోయినా కూడా ఇంకా ఇస్తూ ఉన్నారు. చూసారు కదండి, ఇదే మా ఊర్లో బోనాలు కార్యక్రమం.
మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో చివరి వరకు వీక్షించినందుకు